ఎస్ తెలంగాణలో ఒక వెల్ సామెత ఉంటుంది మనకు పొట్టుని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషవ కొడుతుందని ఎగ్జాక్ట్లీ హుజురాబాద్ ఇదే చూపించింది ఎదురు లేదని అనుకుంటున్న తరుణంలో కేసీఆర్ అహంకారానికి ఆధిపత్య ధోరణికి తగిలిన తొలి అతిపెద్ద ఎదురు దెబ్బగా హుజురాబాద్ ఎలక్షన్ని మనం చెప్పుకోవచ్చు నిజానికి కేసీఆర్ ఏనాడు తన కేబినెట్లో కానీ ఎమ్మెల్యేలో కానీ తన పార్టీలో కానీ ఆధిపత్యాన్ని ఏనాడు సహించని వ్యక్తి దానికి రకరకాల కారణాలు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో క్రియాశీలక రాజకీయాల్లో తన గురువు మదన్మోహన్ వారసత్వంగా సిద్దిపేటకు వచ్చినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని వెన్నుపోట్లను ముఖ్యమంత్రుల్ని దింపేసిన సంఘటనని ప్రత్యక్షంగా చూ చూసిన వ్యక్తి చూసిన కొన్నింట్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ కేబి ఎన్టీఆర్ని గద్దెదింపిన సందర్భంలో కేసీఆర్ పాత్ర కూడా చాలా వరకు చర్చకు వచ్చిన సందర్భం మనం చూసాం సో అలాంటి వెన్నుపోట్లను ముందే ఊహించి కట్టడి చేసే వ్యూహంలో భాగంగా ఈటలను ఈటలను ఈటల ధిక్కార స్వరాన్ని ఆయనతో పాటు పార్టీలో అలుముకున్న ధికారాన్ని మొత్తాన్ని ఒకే దెబ్బతో కొట్టే ప్రయత్నంలో భాగంగా ఈట్లను బర్తరప్ చేశారన్న వాదనలు మనం చూసాం సో ఇది ఆయన అహంకార అహంకారానికి తగిలిన తొలి దెబ్బగా మనం భావించవచ్చు నిజానికి ఇక్కడ బీజేపీ కార్యశూరత్వమో కాంగ్రెస్ నిస్సహాయత స్థితియో టీఆర్ఎస్ బేలతనమో కాదు గెలిచింది కేవలం ఈటెల ఈటల మీద ఉన్న ప్రేమ హుజురాబాద్కి ఈటల మీద ఉన్న ప్రేమ కేసీఆర్ మీద ఉన్న వ్యక్తిగత ద్వేషం అంటే తమ నాయకుడిని ఇంతలా అనగ అను అనగదొక్కుతారా అన్న ఒకే ఒక్క రీజన్తో పడ్డ ఓట్లు ఇవన్నీ ఓట్ల ప్రభంజనం ఇదంతా అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ నోటిఫికేషన్కు రాకముందే అంటే ఐదు నెలల ముందే ముందు నుంచే హుజూరాబాద్ ఉప ఎన్నికను ఊహించ ఊహించింది అందరూ కేసీఆర్కు కూడా ఆ విషయం తెలియంది కాదు సుమారు ఎనభైకి పైగా గ్రామాల్లో రోడ్లు వేయడం లాస్ట్ మినిట్లో పోల్ మేనేజ్మెంట్ పేరుతో ఓటుకు ఆరు వేల రూపాయల దాకా ఇవ్వడానికి కూడా తెగబడ్డ సందర్భాన్ని మనం చూసాం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయినాయి అంటే దేశ చరిత్రలోనే ఇంత ఒక ఎన్నికకు సంబంధించి సాధన సంపత్తిని వినియోగించిన ఏకైక ఎన్నిక ఇది అంగబలం అర్ధబలం ధన ప్రవాహం ముగ్గురు మంత్రులు ఇన్ఛార్జీలుగా ఒక్కొక్క మండలానికి ఒక ఎమ్మెల్యేగా గ్రామానికి లీడర్లను దింపి విపరీతమైన ప్రలోభాలకు గురి చేయడం అంటే గతంలో జరిగిన సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి లాంటి సీనియర్ పొలిటీషియన్నే ఓడించామన్న ఒక ధోరణిలో హుజురాబాద్లో ఈటెల మనకెంత అన్న ఒక గుడ్డి నమ్మకంతో పోయిన ఎన్నిక ఇది బట్ ఇక్కడ హుజురాబాద్ ఓటర్ల చైతన్యాన్ని మనం గమనించాల్సి ఉంటుంది చాలా ప్రైవేట్ సర్వేలు పార్టీల సర్వేలు ఎవ్వరికీ అంతు చిక్కని ఓటర్ నాడి చాలా కన్ఫ్యూజ్ చేసింది ఎంతోమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ నో ఓటరు తన అంతరంగాన్ని బయటకు ఆవిష్కరించలేదు ఓటు రూపంలో బ్యాలెట్ రూపంలో అది ఎలా ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం రౌండ్ రౌండ్కు ఈటలకు ఇచ్చిన ఆధిక్యం ఈ కేసీఆర్ మీద పడ్డ దెబ్బలుగా మనం భావించాల్సి ఉంటుంది ఇకపోతే రాబోయే రోజుల్లో నిజానికి చంద్రబాబుది కేసీఆర్ది ఒకే ఒకే స్కూల్ ఎమ్మెల్యేలు నమ్ముకొని రాజకీయాలు చేయడం పవర్ను ధన ప్రవాహాన్ని నమ్ముకొని రాజకీయాలు చేయడం వీళ్ళకి వెన్నుతో పెట్టిన విద్య ఈ క్రమంలో ఏం జరిగిందంటే చంద్రబాబుకు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల టోటల్గా ఈరోజు నలభై ఏళ్ళ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కనుమరుగైన పరిస్థితి ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అంటే ఒక్క కర్నూడి సావుకు కన్ను కారణాలైక అనేకం అంటారు కదా ఒకే ఒక ఓటమి టీఆర్ఎస్ పతనాన్ని త్రీడీలో అన్న అని మనం భావించవచ్చు నిజానికి చాలా నియోజకవర్గాల్లో ఈ ఈరోజు అంటే కా కాంగ్రెస్ను టీడీపీని కలుపుకున్న నియోజకవర్గాలతో పోలిస్తే వందకు పైగా ఎమ్మెల్యే స్థానంలో వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకు పవర్ ఉండొచ్చు ఉండి ఉండొచ్చు బట్ చాలా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోవడం టీఆర్ఎస్ ఉన్న అతిపెద్ద సంస్థాగత లోపం దాని నుంచి కవర్ అయినట్టే ఉంది మొత్తానికైతే ప్లీనరీలో దానికి సంబంధించిన చర్చ కూడా జరిగినట్టుంది రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో బూత్ బూతుల స్థాయిలో పార్టీ నిర్మాణం దిశగా ఆ పార్టీ వేయడానికి కారణం కూడా ఇదే అయి ఉండొచ్చు నిజానికి కేసీఆర్ దేశంలోనే ఒక అత్యంత దార్శనికమైన నేత రాజకీయాల్లో అంటే చాలా ముందు చూపున వ్యక్తి అంటుంటారు బట్ అంటే ఇప్పటిదాకా ఒక సరైన దెబ్బ తగలేదు కాబట్టి పార్టీని అన్ని అంటే ఒక పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఆయన వెన్నెముకగా నడిపించిన సందర్భం అయితే ఇప్పుడు మాత్రం ఈ హుజురాబాద్ ఎన్నికల ఫలితంతో ఒక గుణపాఠం లాంటిది సో దీని నుంచి ఎలాంటి చర్యలు తీసుకోబోతారు పార్టీకి సంబంధించి అటు ప్రభుత్వానికి సంబంధించి జనంలో ఉండే ఈ అసహనం ఇంతలా ఈ స్థాయిలో వెల్లువెత్తితే కనుక రెండు వేల నాలుగులో చంద్రబాబు ఎట్లాగైతే గద్దెది దిగాల్సి వచ్చిందో అంతకంటే భయంకరమైన సిచ్యువేషన్ కూడా రాబోయే ఎన్నికల్లో చూడాల్సి వస్తుంది ఆ పార్టీ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో దీని నుంచి మేల్కొనకపోతే ఆ పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే రోజులు కూడా వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు